ప్రముఖ రియాలిటీ సంస్థ రామకృష్ణ హౌసింగ్ వైజాగ్ సమీపంలోని అచ్యుతాపురంలో బిగ్గెస్ట్ రియాలిటీ ప్రాజెక్టు గా రామకృష్ణ ఫార్చ్యూన్ సిటీని డెవలప్ చేస్తోంది. విశాఖ వాసులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా స్థిరపడిన తెలుగు వారిని సైతం బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీగా ఆకర్షిస్తోన్న ఈ ప్రాజెక్ట్ ని దాదాపు 145 ఎకరాల్లో సింగిల్ ఎల్పీ నంబర్తో ఉడా అప్రూవ్డ్ ప్రాజెక్టుగా వరల్డ్ క్లాస్ ఎమినిటీస్ తో డెవలప్ చేస్తున్నారు. రామకృష్ణ ఫార్చ్యూన్ సిటీలో విల్లా ప్లాట్లు కొనుగోలు చేస్తున్న వారికి ఇమీడియట్ రిజిస్ట్రేషన్తో పాటు బ్యాంక్ లోన్ సదుపాయాలు కల్పిస్తున్నట్టు రామకృష్ణ హౌసింగ్ డైరెక్టర్ భరత్ మోహన్ తెలియజేశారు. ప్రకృతి అందానికి పరిపూర్ణమైన ప్రగతిగా నిలిచే విశాఖపట్నంతో అనుబంధం మాటల్లో చెప్పలేని మధురానుభూతిని కలిగిస్తుంది. భాషకు అందని అనిర్వచనీయమైన ఆనందాన్ని ప్రతి ఒక్కరికి ఈ నగరం అందిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అందాల విశాఖ నగరం లక్షలాది ప్రజల ఆత్మీయ నేస్తం. ప్రగతి ప్రశాంతతల మేలుకలయికగా నిలిచే విశాఖపట్నంలో ఓ చక్కటి ప్రాపర్టీని కొనాలని, నెక్స్ట్ జనరేషన్కు పర్ఫెక్ట్ గిఫ్ట్ ఇవ్వాలని ఆకాంక్షించే వారందరికీ రామకృష్ణ ఫార్చ్యూన్ సిటీ మనసారా స్వాగతం పలుకుతోంది. ఇప్పుడు విశాఖపట్నం మన ఆంధ్రప్రదేశ్లో ఎంత ప్రముఖమైన నగరమైందో అన్నది నేను ప్రత్యేకంగా అయితే మీకు ఎవరికి చెప్పని అవసరంలా. ఎందుకంటే ఇందులో ఒక మల్టీ కల్చర్ డెవలప్మెంట్ కానీ అంటే అనేక రకాల ప్రముఖమైన సంస్థలు వైజాగ్ వస్తున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ వచ్చేసినాయి కూడా, ఫిన్టెక్ వ్యాలీలో చూసుకుంటే మీకు బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది డెవలప్ చేస్తూ ఉండే సంస్థలన్నీ కూడా ఈ ఫిన్టెక్ వ్యాలీలో ఉండే అవకాశం ఉంది. ఇది ఆల్రెడీ స్టార్ట్ అయింది. అలాగే ఆంధ్రప్రదేశ్ మెడ్టెక్ జోన్ అని చెప్పి అది సపరేట్గా స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం కొత్తగా వింటున్నాం ఇండియాస్ బిగ్గెస్ట్ డేటా సెంటర్ విల్ కమ్ టు వైజాగ్ అని చెప్పి, ఇటువంటివన్నీ విశాఖపట్నానికి రావడం మూలంగా చాలామంది జనం వచ్చే అవకాశం ఉంది. వీళ్ళందరికీ నెక్స్ట్ వైజాగ్లో రాగానే నెక్స్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే అకామిడేషన్. సకల సౌకర్యాలతో ఉండే ప్లాటెడ్ డెవలప్మెంట్ అవ్వచ్చు, గేటెడ్ కమ్యూనిటీ అవ్వచ్చు, అక్కడ వాళ్ళందరూ ఉండటానికి ఇష్టపడతారు. సో వీళ్ళందరికీ ఫ్యూచర్లో మాత్రం 100% రామకృష్ణ ఫార్చ్యూన్ సిటీ బెస్ట్ డెస్టినేషన్ అవుతుందన్న దాంట్లో ఎంత మాత్రం సందేహం లేదు. రామకృష్ణ ఫార్చ్యూన్ సిటీ నేషనల్ హైవే కానుకొని దీని చుట్టూత అనేక పేరు పొందిన సంస్థలు ఉన్నాయండి. 10 కిలోమీటర్ల దూరంలో స్టీల్ సిటీ ఉంది, 5-6 కిలోమీటర్స్ దూరంలోనే హిందూజా పవర్ ప్రాజెక్ట్ ఉంది, ఏషియాస్ బిగ్గెస్ట్ ఎస్సీజెడ్ ఉంది. ఆ ఎస్సీజెడ్ లో బ్రాండిక్స్ లాంటి ప్రముఖ సంస్థలు అందులో ఆల్రెడీ పని బిగించేశాయి. అలాగే వైజాగ్ యాజ్ ఎ హోల్ తీసుకుంటే ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ స్మార్ట్ సిటీస్ కింద పేరు పొందిన సిటీ ఇది. వైజాగ్ లో ఉన్న కాస్మోపాలిటన్ కల్చరు మిగతా మీకు ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కనిపించదు. బికాస్ ఇక్కడ ఉన్న వేరియస్ బిగ్ కంపెనీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అవనండి, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ అవనండి, నేవల్ కమాండ్ అవనండి, ఎన్టీపీసీ అవనండి, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ చాలా ముందు నుంచి కూడా ఇక్కడే ఉన్నాయి. వైజాగ్ మనకి భౌగోళికంగా కూడా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి చాలా ముఖ్యమైన ప్లేసు. అటువంటి సిటీలో మేము రామకృష్ణ ఫార్చ్యూన్ సిటీని లాంచ్ చేయటం మా అదృష్టంగా మేము భావిస్తున్నాము. వైజాగ్ చుట్టుపక్కల పరిసరాలు అందరూ కూడా ఎక్కువ ఎంప్లాయీ బ్యాక్గ్రౌండ్ ఉన్న మార్కెట్ కాబట్టి రామకృష్ణ ఫార్చ్యూన్ సిటీలో ఇన్వెస్ట్ చేయడానికి మేము కొన్ని బ్యాంకులతో కూడా టైఅప్ అయి ఉన్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ బ్యాంక్ అవనియండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అవనియండి, టాటా క్యాపిటల్ అవనియండి, వీళ్ళందరూ కూడా మా దగ్గర కొనుక్కున్న ప్లాట్ ఓనర్స్కి వాళ్ళకి లోన్స్ ఇవ్వడానికి ముందుకొచ్చాయి. అలాగే ఎవరైనా ముందు ఇమీడియట్గా ఇన్వెస్ట్ చేయగలిగితే వాళ్ళకి స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా ఉంది. ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అయినాయి.